తన కొడుకుని బ్రతికించడానికి కష్టాల పాలైంది ఓ తల్లి. వికరాబాద్ జిల్లా కులకచర్లకు చెందిన సమీనా గత 6 నెలల క్రితం అనారోగ్యంతో ఉన్న కొడుకు ఆపరేషన్ డబ్బు కోసం తనకు తెలిసిన ఏజెంట్ సహకారంతో ఓ ఇంట్లో పనికి చేరింది. ఆమె యజమానులు నెలలు గడిచినా జీతం ఇవ్వకపోగా శారీరకంగా హింసించడంతో ఆ మహిళ తనను కాపాడమని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నమస్కారము, నా పేరు సమీనా, మాది కుడుకచర్ల. నాకు ఇంట్లో పరిస్థితులు బాగలేక, నా కొడుకుకు ఆరోగ్యం బాగలేక, నాకు ఆస్తమా ఉండడం వలన నేను ఇక్కడ ఏం పని చేసుకోలేక వలన నేను ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, నాకంటూ ఒక జీవితం కావాలి అనే ఆలోచనతోని నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను నెంబర్ తీసుకున్నాను ఏజెంటుది. ఏజెంట్ నెంబర్ ద్వారా నేను వాళ్ళతో మాట్లాడి నేను దుబాయ్కి వెళ్ళాను. అక్కడ నేను ఒక నెల రెండు నెలలు అక్కడ పనిచేశాను. 2 నెలలో నాకు చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను కొట్టారు, నాకు అన్నం పెట్టలేదు, మీ అర్బాబు వాళ్ళు కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు, ఏజెంట్ వాళ్ళకి ఏజెంట్ వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు. ఇలాగైనా నువ్వు పని చేయాలి లేదంటే 2 లక్షలు కట్టేసి మీ ఇంటికి వెళ్ళిపో అని భయపెట్టారు. నేను ఎలా ఏం చేసుకోలేక ఇంట్లో నుంచి నేను పారిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ నాకు బాంబే వాళ్ళు కనిపించి 2 రోజులు వాళ్ళ దగ్గరనే ఉన్నాను. వాళ్ళ ఇంట్లోనే నేను వీడియో పంపించాను నన్ను కాపాడండి అని చెప్పేసి. ఆ తర్వాత ఆ ఏజెంట్కి మళ్ళీ తెలిసింది, నేను అక్కడ ఉన్న విషయం తెలిసి నన్ను అక్కడ నుంచి కూడా తీసుకెళ్లారు. మళ్ళీ వేరే ఇంట్లో పని పెడితే ఆ ఇంట్లో కూడా ఇలాగే వేయడం నన్ను చాలా ఇబ్బంది పెట్టేది, నన్ను కొట్టేది. అక్కడ కూడా నాకు చాలా ఇబ్బంది పెట్టడం వల్ల నేను మళ్ళీ మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే, మా తమ్ముడికి చెప్తే, ఇక్కడ మన ఊర్లో పాలద్రావు గారు, ఇంకా పాలద్రావు గారికి ఫోన్ చేసి మా తమ్ముడు రిక్వెస్ట్ చేశాడు మా చెల్లెల్ని కాపాడండి అని చెప్పాడు. మా తమ్ముడు మా అక్క ఇద్దరు కలిసి పాలద్రావు గారు నేను ఎక్కడున్న అడ్రస్ చెప్తే నేను మిమ్మల్ని హెల్ప్ చేయగలుగుతానని చెప్పడం వల్ల నేను పాలద్రావు గారికి నేను మెసేజ్ పెట్టాను నేను పలానా అడ్రస్లో ఉన్నానని. వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ గారు నా దగ్గరికి వచ్చి నాతోని మాట్లాడి పాలద్రావు గారితో మాట్లాడిపించి నీకు ఎట్లయినా వారంలో రోజుల్లో నీకు మీ ఇంటికి పంపిస్తాము, నిన్ను నీ బిడ్డని కలుపుతాం, మీ వాళ్ళని కలుపుతాం, నువ్వు బెంగపడకూడదు అని చెప్పేశారు. చెప్పేసి నాకు ఇండియన్ కౌన్సిలర్స్ ఆఫీస్కి పంపించారు, గవర్నమెంట్ ఆఫీస్కి నన్ను అప్పచెప్పారు వాళ్ళు. నేను మళ్ళీ ఇండియాకి రాలేనేమో అనుకున్నాను. నేను వచ్చేసాను, మన మీడియా వాళ్ళందరూ నాకు పాలదరావు గారు, శ్రీనివాసరావు గారు, హరికృష్ణ గారు అందరూ ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భీమరెడ్డి గారు ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేశారు. దాంతో ఆ మహిళ కష్టాలని గమనించిన స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కేటీఆర్ చెరవతో మహిళను స్వస్థలానికి రప్పించారు. తన కష్టాలను అందరికీ తెలిసేలా చేసిన మీడియాకు రుణపడి ఉంటానని, తనను స్వస్థలానికి వచ్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది సమీనా.